Hello friends, welcome to Learn Smart Competitive Exams. Today we have national income loan, GDP, GNP, NDP and NNP and to discuss chadha. First GDP, Gross Domestic Product. And the monetary value of final goods and services produced within the territory of India in a financial year. First financial year and the NDP. ఇప్పుడు ప్రెజెంట్ ఇయర్లో ఏప్రిల్ ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చే మార్చ్ 31st వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్గా మనం తీసుకుంటామని ఇండియాలో. ఓకే, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన ఇండియాలో ప్రొడ్యూస్ చేయబడిన ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మానిటరీ వాల్యూని మనం జీడిపిగా తీసుకుంటాం. ఓకే, మన కంట్రీలో ప్రొడ్యూస్ చేయబడిన ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అది వెదర్ మన ఇండియన్ కంట్రీ ఇండియన్స్ అన్న ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ మన ఇండియన్స్ అన్న ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు, లేదా ఫారినర్స్ అన్న కూడా ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. ఈ రెండింటిని కూడా మనం జీడిపిలో ఇంక్లూడ్ చేసేసుకుంటాం. ఫారినర్స్ ప్రొడ్యూస్ చేసినా ఇంక్లూడ్ చేసుకుంటాం, మన ఇండియన్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇక్కడ ఫారినర్సా ఇండియన్సా అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మన ఇండియన్ టెరిటరీ, అది మన కంట్రీలో ప్రొడ్యూస్ చేయబడిందా లేదా, దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి, మన కంట్రీలో ప్రొడ్యూస్ చేయబడిందా లేదా అంతే. అది ఫారినర్స్ ప్రొడ్యూస్ చేసినా ఇంక్లూడ్ చేస్తాం, ఇండియన్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫారిన్ కంపెనీస్ ఉన్నాయి, పెప్సీ కానీ, ఎల్జీ, వోడాఫోన్, ఆర్ ఫోర్డ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కంపెనీస్ అన్నీ ఏంటి, ఫారిన్ కంపెనీస్, అవి మన ఇండియాకు వచ్చి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇవి ప్రొడ్యూస్ చేసిన ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మానిటరీ వాల్యూని మనం జీడిపిలో కన్సిడర్ చేస్తాం అనమాట. మన ఇండియన్స్ ప్రొడ్యూస్ చేసిన దాంతో పాటు దీన్ని కూడా కన్సిడర్ చేస్తాం వీటిని కూడా. అలాగే ఇప్పుడు జిఎన్పి చూసుకున్నాం అనుకోండి, జిఎన్పి ఏంటి, మానిటరీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఏ కంట్రీస్ రెసిడెంట్ ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఏంటంటే ఇక్కడ మానిటరీ వాల్యూ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మన ఇండియన్స్ ప్రొడ్యూస్ చే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మన ఇండియన్స్ ప్రొడ్యూస్ చేసిన ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మానిటరీ వాల్యూని గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని తీసుకుంటాం. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి, మన ఇండియన్ సిటిజన్స్ ప్రొడ్యూస్ చేసిన వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఫారినర్స్ చేసిన దాన్ని ఇక్కడ కన్సిడర్ చెయ్యం. జీడిపిలో అయితే కన్సిడర్ చేస్తాం, కానీ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్పిలో మనం కన్సిడర్ చెయ్యం. ఇప్పుడు జిఎన్పిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు, మనం జీడిపి తెలుసు కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఈ జీడిపిలోంచి ఫస్ట్ ఐ అంటే ఏంటి, ఐ ఎఫ్ అంటే ఏంటి చూద్దాం. ఐ అంటే ఇన్కమ్స్ ఎర్న్ బై ఇండియన్స్ అబ్రాడ్, ఎఫ్ అంటే ఇన్కమ్స్ ఎర్న్ బై ఫారినర్స్ ఇన్ ఇండియా. అంటే మన ఇండియన్స్ ఫారెన్లో ఎర్న్ చేసిన దాన్ని ఇన్కమ్ని ఐ అనుకుంటాం. ఎఫ్ అంటే ఫారినర్స్ మన ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ని ఎఫ్ అనుకుంటాం. ఈ జీడిపికి మన ఇండియన్స్ ఎర్న్ చేసిన దాన్ని యాడ్ చేసి ఫారినర్స్ ఎర్న్ చేసిన దాన్ని సబ్ట్రాక్ట్ చేసేసామనుకోండి, ఇది కంప్లీట్గా మన సిటిజన్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేసిన ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మానిటరీ వాల్యూ మనకు వస్తుంది, దాన్ని జీడిపి అంటాం అనమాట. ఇక్కడ ఐ మైనస్ ఎఫ్ అంటే ఇన్కమ్స్ ఎర్న్ బై ఇండియన్స్ అబ్రాడ్ మైనస్ ఇన్కమ్స్ ఎర్న్ బై ఫారినర్స్ ఇన్ ఇండియా. ఇది చేసామనుకోండి, ఇది దీన్ని ఐ మైనస్ ఎఫ్ని మనం ఏమంటాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం అనమాట. ఈ వాల్యూ ఐ మైనస్ ఎఫ్ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకే, జిఎన్పి, జీడిపి అండ్ జిఎన్పి క్లియర్ కదా. ఒకసారి మళ్ళీ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను, క్లియర్గా చూడండి. జీడిపి అంటే ఏంటి, అది మన జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి, మన కంట్రీలో ప్రొడ్యూస్ చేయబడిన ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూని జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి మనం కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి, జిఎన్పిలో ఏంటి, మన ఇండియన్ సిటిజన్స్ యొక్క ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మానిటరీ వాల్యూని మాత్రమే మనం ఇక్కడ జిఎన్పిలో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు జిఎన్పి అంటే మనం చెప్పుకున్నాం కదా, జీడిపి ప్లస్ ఐ మైనస్ ఎఫ్ అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఒకసారి చూద్దాం. జిఎన్పి ఏ కేసెస్లో జీడిపి కంటే ఎక్కువ ఉంటుంది అన్నాడు. జిఎన్పి ఏ కేసెస్లో జీడిపి కంటే ఎక్కువ ఉంటుంది అంటే, ఇక్కడ ఇన్కమ్స్ ఇండియన్స్ ఎర్న్ ఇన్కమ్ అబ్రాడ్ అనుకున్నాం కదా, ఐ అంటే దీన్ని
ఇది ఎప్పుడైతే ఫారినర్స్ మన ఇండియాలో ఎర్న్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి జిఎన్పి ఎక్కువగా ఉంటుంది అన్నమాట జీడిపి కంటే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. జీడిపిని మనం 100గా తీసుకున్నాం అనుకోండి. ఇండియన్స్ ఫారెన్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ని 60గా తీసుకున్నాం, ఫారినర్స్ మన ఇండియాలో ఎర్న్ చేసిన దాన్ని 40గా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ 60-40 ఇండియన్స్ ఎర్న్ చేసిన దాంట్లోంచి ఫారినర్స్ ఎర్న్ చేసింది తీసేస్తే మనకి 20 వస్తుంది, అంటే పాజిటివ్ వాల్యూనే వస్తుంది. ఇప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఈ రెండింటిని ఐ మైనస్ ఎఫ్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని అనుకున్నాం కదా, ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో అప్పుడు జిఎన్పి జీడిపి కంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ జిఎన్పి ఏ కేసెస్లో జీడిపి కంటే తక్కువగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఫారినర్స్ ఎర్న్ చేసిందని మనం ఇక్కడ ఇండియన్స్ ఎర్న్ చేసిందని 40గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫారినర్స్ ఎర్న్ చేసిందని 60గా తీసుకుందాం. అంటే ఇక్కడ ఏంటి, ఇండియన్స్ ఎర్న్ చేసింది ఫారినర్స్ ఎర్న్ చేసిన దానికంటే తక్కువగా ఉంది. 40-60 అంటే -20 వస్తుంది, మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ నెగిటివ్ అయిపోతుందో అప్పుడు జిఎన్పి జీడిపి కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ జిఎన్పి జీడిపికి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే I-F ఈక్వల్గా ఉన్నప్పుడు, అంటే ఇండియన్స్ ఎర్న్ చేసింది 60 ఉండి ఫారినర్స్ ఎర్న్ చేసింది 60 ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నెట్ ఫ్యాక్టర్ 0 అయిపోతుంది, NFIE 0 అయిపోతుంది. సో అప్పుడు జీడిపి అండ్ జిఎన్పి రెండు ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం జీడిపి అండ్ జిఎన్పికి మీకు క్లియర్ మీకు బాగా క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు జిఎన్పి అండ్ జీడిపి అంటే ఇవి గ్రాస్ వాల్యూస్ అన్నమాట, కానీ మనకి ఇప్పుడు నెట్ వాల్యూస్ కావాలి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్స్ కావాలి. ఇప్పుడు మనకి జనరల్గా ఏ వస్తువులు అన్న ఈ ప్రపంచంలో ఏ వస్తువుకి అయినా సరే డిప్రిసియేషన్ ఉంటుంది. డిప్రిసియేషన్ అంటే ఏంటి, తరుగుదల అనమాట. ఏదైనా ఒక వస్తువుని వాడగా వాడగా దాని వాల్యూ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ తీసుకున్నారనుకున్నా, మొబైల్ మీరు పర్చేస్ చేసినప్పుడు 20,000కి తీసుకున్నారనుకోండి, అది మళ్ళీ మీరు రీసేల్ చేసినప్పుడు వాడు 20,000కి ఇవ్వడు కదా, కొంచెం అమౌంట్ తగ్గించేస్తాడు. ఎందుకంటే అది డిప్రిసియేషన్ అనమాట, అంటే తరుగుదలకి తీసేస్తాడు. సో మనకి ఈ డిప్రిసియేషన్ అనేది మన నేషనల్ ఇన్కమ్కి ఎలాంటి వాల్యూ యాడ్ చేయదన్నమాట. సో ఈ డిప్రిసియేషన్ని మనం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తీసుకోము, కాబట్టి ఆ డిప్రిసియేషన్ని మనం రిమూవ్ చేసేయాలన్నమాట. ఈ జీడిపిలోంచి సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఈ జీడిపి మైనస్ డిప్రిసియేషన్ చేసేస్తే మనకి నెట్ వాల్యూ వస్తుంది, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే ఎన్ఎన్పి కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లోంచి డిప్రిసియేషన్ తీసేస్తే మనకి నెట్ వాల్యూ వస్తుంది, నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను డైలీ అప్లోడ్ చేసే అప్డేట్స్ మీకు రావాలంటే ఈ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.